దగ్గరలో ఉన్న కరెంట్ ఆఫీస్ కి అక్కడికన్నా వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి ఎందుకు ఎక్కువ వచ్చింది ఏంటి అనేది రైట్ అండి అది మనం లేదండి ఆయన ఆయన డైరెక్ట్ గా చెప్పకుండా ఏదో తిప్పి తిప్పి చెప్పి ప్రయత్నం చేస్తున్నారు మనకు అంత టైం లేదు వాస్తవానికి ఏంటంటే నాకు అర్థమైందండి కృష్ణాంజనేయ గారు రైట్ రైట్ అంటే ఒకటే సార్ బాధుడే బాధుడు అది ఆయన చెప్పాలనుకుంటున్నారు అంతే కదా రైట్ రైట్ బాధుడే బాధుడు అది అది ఆయన ఆయనకి మాత్రమే పరిమితం కాదు అందరికి వర్తిస్తుంది అది రైట్ రైట్ అండి దాని గురించి మనం డెప్త్ కి వెళ్ళాం ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి పృథ్వీరాజు గారు కూడా వెయిట్ చేస్తున్నారు చాలా సేపటి నుంచి రైట్ పృథ్వీరాజు గారు కంక్లూడ్ చేయండి ఇప్పుడు మీరు గతంలో చాలా డిబేట్స్ లో మాట్లాడుకున్నాం మీరు 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇచ్చారు అక్కడ రఘురామ కృష్ణరాజు గారికి మీరు సపోర్ట్ చేశారు అక్కడ లోకల్ గా ప్రసాద్ రాజు గారికి కూడా మీరు క్యాంపెయిన్ చేశారు తప్పదు కాబట్టి ఇంకా వైసీపీకి అండువా వేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఒకటి రెండు అనాలి కాబట్టి ఏదో ఎక్స్ట్రీమ్గా అగ్రెసివ్గా అనలేదు కానీ విమర్శించాలి కాబట్టి విమర్శించకపోతే బాగుండదు కాబట్టి విమర్శించిన మాట వాస్తవం తర్వాత మీకు ఒక పోస్ట్ ఇచ్చారు పోస్ట్ ఇచ్చి పొమ్మనకుండా పొగబెట్టి మిమ్మల్ని ఏ రకంగా ట్రాప్ చేశారు అనేది గత డిబేట్స్లో చాలా డిబేట్స్లో మీరు వివరించారు డెప్త్లోకి అయితే నేను వెళ్ళదలుచుకోలేదు తర్వాత మీరు పార్టీ నుంచే బయటకు వచ్చేసారు అటువంటి క్రమంలో మీరు ఒక సందర్భంలో చచ్చిపోదామని నిర్ణయించుకున్నప్పుడు కూడా మీ పార్టీ నాయకులు అంటే అప్పటి పార్టీ నాయకులు మిమ్మల్ని కనీసం పలకరించాల అసలు ఏం జరిగింది ఏంటి అని అడగడానికి ఏ ఒక్కరు కూడా రాలేని పరిస్థితి ఆవేదనతో మీరు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు తర్వాత నాగబాబు గారు మిమ్మల్ని ఒక సందర్భంలో పిలిపించి మాట్లాడి నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు మమ్మల్ని ఒక మాట అన్నా మేమేమి తీసుకునేవాళ్ళం కాదు మెగా ఫ్యామిలీ మీద చాలామంది మాట్లాడినారు అయినా కూడా మేము ఎవరి మీద రివెంజ్ తీసుకునే వ్యక్తులం కాదు కాబట్టి ధైర్యంగా ఉండు నీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి నువ్వు సినీ కెరీర్లో మళ్ళీ తిరిగి అంతకు మించి నీకు అవకాశాలు వస్తాయని చెప్పి చెప్పారు ఖచ్చితంగా మీరు ఈ రోజున బెస్ట్ కమెడియన్గా ఉన్నారు రమానందన్ గారి తర్వాత మీరే ఇండస్ట్రీలో ఆయన తర్వాత కూడా మీరే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు జనసేన పార్టీలో ఫేవర్గా గత ఏడాది కాలంగా 99 TVలోనే స్టార్ట్ చేశాం మనం ఇక్కడే ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు జనసేన ప్రభుత్వం రావాలని చెప్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం పోవాలి అంటూ ఉన్నారు మీ చేతనైన క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు జనసేన పార్టీకి అండ్ రీసెంట్గా మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన సందర్భంలో కూడా కాసేపు కొన్నాళ్ళు వెయిట్ చేయండి తర్వాత మీకు ఖచ్చితంగా పార్టీలోకి తీసుకుంటామని కూడా చెప్పారట నిజమేనా నిజమండి రైట్ అంటే మీరు 2024 ఎన్నికల్లో పార్టీకి ఏ రకంగా ఉపయోగపడదాం అనుకుంటూ ఉన్నారు అనేది ఒకటైతే మీరు ఏదైనా ఆశిస్తున్నారా పార్టీ నుంచి మీరు లేకపోతే ఎక్కడి నుంచి అయినా ఒక ఎమ్మెల్యే సీట్ కానీ లేకపోతే నామినేటెడ్ పోస్ట్ కానీ ఏం ఆశించి మీరు మళ్ళీ జనసేన ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నారు నాకేమి ఆశించి ఆయన దగ్గరికి వెళ్ళలేదండి వాళ్ళు ఏంటంటే నా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు 2020లో కోవిడ్ టైంలో బెడ్ అడిగినప్పుడు బెడ్ లేదని ఒక కార్యదర్శిగా బెడ్ లేకపోతే ఎందుకు ఇక మనం ఉండటం కూడా అనవసరం అని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చాను నేనే తర్వాత మెగా నాగబాబు గారు పిలవటం వారు జాయిన్ చేయటం నన్ను నాకు రీబర్త్ లాంటిది ఇది సో పవన్ కళ్యాణ్ గారికి జనసేన సిద్ధాంతాలకి ప్రచారం చేయడానికి ఈస్ట్ వెస్ట్ నేను చదువుకున్నటువంటి విశాఖ జిల్లా శ్రీకాకుళం విజయనగరం ఆ బెల్ట్ 5 జిల్లాలు నేను అద్భుతంగా క్యాంపెయిన్ ఎలా చేయాలనేది ప్రణాళికలు రాసుకున్నామండి స్ట్రీట్ ప్లేసు దానికి తగ్గట్టు పాటలతోటి స్ట్రీట్ ప్లేస్ తోటి ఒక టీం ఒకటి రెడీ చేసాం జనసేన టీం అని అది అధినాయకుడు ఒక్కసారి సిగ్నల్ ఇవ్వగానే రేపు వారాహి యాత్ర నుంచి నోగరాజు గారు వారాహి యాత్ర నుంచి రాగానే దీని మీద వారితోటి సంప్రదింపులు జరుపుతాం 2 సార్లు వారితోటి ఈ మధ్య యాక్ట్ చేసినప్పుడు గంట మాట్లాడారండి ఒకటే ఆయన మాట్లాడినప్పుడు ఈ మధ్య అండి బ్రో సినిమా షూటింగ్ అప్పుడు బ్రోలో వారు ఏమన్నారంటే మీ ఇప్పుడు ఉత్తేజం కలిగినటువంటి ప్రతి జన సైనికుడు ప్రతి వీర మహిళయే రేపొద్దున్న బ్రహ్మాండమైన నాయకులు పార్టీకి కాబట్టి మీరందరూ కష్టపడి పనిచేయండి ఆ సిద్ధాంతాలను తీసుకెళ్ళటాక నేను మా జిల్లాల్లో బాగా పట్టు ఎక్కువ కాబట్టి అక్కడ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే నేను చదువుకున్నది విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నం జిల్లా నాకు తెలిసిన ప్రొఫెసర్స్ నా ఫ్రెండ్స్ అందరూ శ్రీకాకుళంలో ఉన్నారు సో ఆ బెల్ట్ 5 జిల్లాలు అద్భుతంగా మేము వారాహి యాత్ర మీద మా బాస్ వెళ్తే
మేము సైకిల్ తీసుకొని సైకిల్ మీద తిరుగుతాం నడిచి తిరుగుతాం గ్రామాల్లో ఉత్తేజం తీసుకొస్తాం జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది ఎలా చేస్తుంది ఏమి ఇస్తుంది ప్రజలకి అనేది ఆ మానిఫెస్టోనే ఉదాహరణగా పాటల రూపంలో ముచ్చ రూపకంలో తీసుకెళ్తాం తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యవంతులు చేయడమే పదవీ కాంక్షలు మాకు లేదు రేపు అద్భుతమైన మెజారిటీ సాధించి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళంగానే నా ఎస్విబిసి చైర్మన్ బోర్డు ఒకటి ఉంది ఆ బోర్డు నేను ఎప్పటి నుంచో నా కోరికంట కోరిక వారాహిమత నెరవేరుస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను లక్ష రూపాయల మందు సామాన్ తెప్పించే అసెంబ్లీ బయట కాల్చి ఆ బోర్డు అలా చూపిస్తారండి ప్రజలకి ఆ బోర్డు చూపించాలి ఒక